हेलो यार्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल पद्मावती अंडी। अयिते मी चेति वंट पद्मावती इंटालो भागंगा मन न्यूट्रिशनल एक्सपर्ट अदेनंडी मन जयंती गारु एन्नो न्यूट्रिशनल रेसिपीस मन कोसमनि चेसि पंपिस्तुन्नारु कदा। अलाने इवाळ्ळ कूडा पिल्ललु तिनडानिकि वीलुगा चेदु लेकुंडा काकरकाय रेसिपीनी एला तयारु चेशारंटे असलु मीरु चूसारंटे वेंटने मीरु कूडा चेसुकोनि तिनेयालि अनिपिस्तुंदि। दीन्नि मनं काकरकाय चिप्स अनुकोवच्चु, फ्राई अनुकोवच्चु, వడియాలైనా మీరు అనుకోవచ్చు। ఏదైనా కానీ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది, అలానే స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది। అయితే ఆలస్యం ఎందుకు, త్వరత్వరగా రెసిపీని చూసేద్దాం, పదండి మరి। అందరికీ హాయ్ అండి, ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను। చిన్నపిల్లలు చేదది ఉంటే తినరు కదా, ఇట్లా చేస్తే బాగా తింటారని చెప్పి అన్ని వెజిటబుల్స్ తింటే మంచిది కదా ఆరోగ్యానికి, ఇట్లా చేసి చిన్నపిల్లలు పెడితే బాగుంటుంది। ప్లస్ మనం కూడా పెద్దవాళ్ళం కానీ ఏదైనా రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా ఇది వడియాలులాగా వస్తుంది, వడియాలు ఉన్నట్టే టేస్ట్ వస్తుంది, చేదు ఉండదు అసలు। ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను। దీనికి కావాల్సిన పదార్థాలండి, ఈ ఫస్ట్ కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకుని పసుపు ఉప్పు వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి నీళ్ళల్లో, వాటర్లో। దాని తర్వాత అవి ఇలా స్వీట్ చేసి పిండేసి అప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి। దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి కొంచెం, బియ్యపిండి కొంచెం, ఉప్పు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర। అల్లం వెల్లుల్లి మిక్సీలో అవసరం లేదండి, ఊరికే జస్ట్ దంచి ఫ్లేవర్ కోసం అంతే। ఇట్లా నీళ్ళల్లో ఉన్న హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న చేదు అంతా వెళ్ళిపోతుంది। తర్వాత గట్టిగా వాటర్లోంచి పిండుకోవాలండి, బాగా బాగా పిండేసుకోవాలి వాటర్లోంచి, అవి తీసి పక్కన పెట్టుకోండి। ఇలా గట్టిగా పిండుకోవాలి, వాటర్ ఉండకూడదు, ఎందుకంటే ఆయిల్ వేస్తాం కదా మన మీద చిందుతుంది నీళ్ళు ఉంటే। చూసారా ఇట్లా నీళ్ళు లేకుండా ఇలా డ్రైగా ఉండాలి, కొంచెం పేపర్ మీద ఆరబెట్టుకున్న బాగానే ఉంటుంది, లేకపోయినా గట్టిగా పిండేసుకోవచ్చు। ఇట్లా దీంట్లో 2 స్పూన్లు శనగపిండి, మీరు వాటర్ మామూలు వాటర్ అసలు వేయకూడదండి, ఇది ఎంత కావాలో అంత వేసుకోవాలి, జస్ట్ బైండింగ్ కోసం అంతే। కొంచెం బియ్యపిండి, లైట్గా ఉప్పు పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసిన వాటర్లో ఉంచాం కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదు మళ్ళీను, అది చూసుకోండి మీరు ముక్క మళ్ళీ వేసేటప్పుడు ఆయిల్ ఒకసారి చూసుకోండి। ఉప్పు పసుపు కొంచెం కారం పడుతుందండి, కారం 1-2 స్పూన్ చిన్న స్పూన్తో వేస్తున్నాను నేను, నా 2 కాకరకాయలకే నేను ఇప్పుడు చేస్తున్నాను। కొంచెం అల్లం వెల్లుల్లి దంచి జీలకర్ర వేసుకోండి, ఇది కలుపుకుంటూ మీరు వాటర్ లేకుండా ఉండాలి కాబట్టి పొడి పొడిగా ఉండాలండి ఇది। దీనికి పిండికి శనగపిండి ఎక్కువ అవసరం లేదు, బియ్యపిండి కూడా జస్ట్ కరకరలాడడం కోసమే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్దీ కూడా, పిల్లలకి బాగుంటుంది మెయిన్, చేదు ఉండదు కాబట్టి వాటర్లో పసుపు ఉప్పు వేసిన వాటర్లో ఉంచుతాం కాబట్టి అసలు చేదు ఉండదు। కొంచెం మీరు, నేను మరీ సన్నగా కట్ చేశాను, కొంచెం గింజలు తీసేయండి, ముదురుగా ఉన్న కాకరకాయలు అయితే ఎక్కువ బాగా వస్తాయి। యాక్చువల్గా ఇది కొంచెం లేతగా ఉన్నాయి మా ఇంట్లో, ఇవి మా చెట్టు ఇవి ఈరోజు, అందుకని ట్రై చేస్తున్నాను ఈరోజు అది తీసేద్దాం। ఇంకా కొంచెం ఇదిగో ఇలా ముక్కలు ఇలా పిండి అంటుకోలేదు, అందుకని నేను కొంచెం మళ్ళీ శనగపిండి కొంచెం బియ్యపిండి వేశాను నేను, అలాగే మీరు కూడా ఇలా కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంది మీకు, నీళ్ళగా మాత్రం ఉండకూడదు, మన బజ్జీల పిండిలాగా అట్లా చేస్తే మెత్తగా వస్తాయి ఇవి కాబట్టి, ఇది ఇట్లానే కొంచెం బైండింగ్ కోసం అని చెప్పి ఇట్లా కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం బియ్యపిండి కొంచెం కావాల్సిన మీరు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే కాకరకాయలు బట్టి కూడా ఉంటుంది అది, ఒక ముదురు కాకరకాయలు అనుకోండి తక్కువ పిండి పడుతుంది, ఇవి కొంచెం లేత కాకరకాయలు కాబట్టి కొంచెం తడి ఉన్నా కూడా ఇలా ఎక్కువ పీల్చుకుంటాం, అంతేనండి ఇలా కలుపుకోవాలి। కొంచెం ఉప్పు ఉప్పు అది చూసుకోండి, ఉప్పు కొంచెం ఎక్కువ అనిపిస్తే ఎందుకంటే వాటర్లో ఉండి ముక్కలు తీసాం కాబట్టి కొంచెం
ఎక్కువగానే అనిపిస్తుంది, అది చూసుకుని కావాలంటే ఇలా కారం పైనుంచి మళ్ళీ వేసుకోండి. మీరు మిగతావన్నీ సరిపోతాయి. ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి కొంచెం. కొంచెం ఆయిల్ చాలండి, ఎక్కువేమి ఇది ఆయిల్ కూడా పీల్చదు. చిన్న ముక్కుడు పెట్టుకుంటే బెటరు, ఎందుకంటే వేస్ట్ అవుతుంది అనవసరంగా ఆయిల్. ఎందుకంటే ఎంత లేదన్నా కొంచెం దీంట్లో ఉన్న చేదు ఆయిల్ పట్టేస్తుంది కదా, అది మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఇవి 2-3 రోజులు నిలవ కూడా ఉంటాయండి. ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ టైం పట్టదు. ఇట్లా ఇదిగోండి ఎర్రగా వేపుకోవాలి. ఇది క్రిస్పీగా వస్తే బాగా ఫ్రై సౌండ్ వస్తుంది మీకు. కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అట్లా మీకు ఈ పేపర్లో నాప్కిన్ పేపర్ నాప్కిన్ మీద వేసాను. అయితే డైరెక్ట్గా వేసుకుంటే మీకు తెలుస్తుంది గట్టిగా ఫ్రైగానే వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకరకాయ బజ్జీ అనుకోవచ్చు, పకోడీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అట్లా గలగలాడుతున్న సౌండ్ చూసారా? మీరు వాటర్ కానీ ఎక్కువ వేస్తే ఈ సౌండ్ రాదండి, ఇది అప్పుడు నిలవ ఉండదు అన్నమాట. మనం జర్నీస్లో కూడా చాలామంది నార్త్ సైడ్ వాళ్ళు ఇలా చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు. అందుకే ఇట్లా ఉందంటే బెండకాయ ఫ్రై కూడా ఇలా చేసుకోవచ్చు. అందువల్ల మీరు వాటర్ బైండింగ్ కొంచెం తక్కువ అనిపించి మీకు పిండి అంటుకోవట్లేదు మిక్కగా అన్నప్పుడు ఒక స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోండి, ఏం కాదు. కాకపోతే ఎక్కువ వేస్తే మాత్రం మెత్తగా వస్తాయి, ప్లస్ ఆయిల్లో మనం వేసేసరికి తొందరగా మన మీద వాటర్ ఆయిల్ అంతా పడిపోతుంది. ఎంతో టేస్టీ హెల్తీ కాకరకాయ ఫ్రై రెడీ అండి.